తిరుమల పుణ్యక్షేత్రంలో యాప్ వివాదం రాసుకుంది. ఆర్టీసీ బస్ డ్రైవర్ పేరుతో రూపొందించినటువంటి ప్లేస్టోర్లో అందుబాటులో ఉండేలా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఇప్పుడు గొడవ మొదలైంది. తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రతను ఆటబొమ్మల్లా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులతో పాటుగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే యాప్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రూట్ మ్యాప్ ఎలా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళాయి అనే దానిపై తిరుమల అధికారులు దృష్టి పెట్టారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చరణ్ ఫోన్లైన్ అందిస్తారు. చరణ్, తిరుపతి బస్ డ్రైవర్ అనేటటువంటి యాప్ ఇప్పుడు ప్లేస్టోర్లో ఉండటం, దాని మీద పెద్ద రచ్చ జరుగుతోంది. వివరాలు ఏంటి, అసలు యాప్ ఎలా వచ్చింది, దీని మీద జరుగుతున్నటువంటి వివాదానికి గల కారణాలు ఏంటి? ఏదైతే తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు రాకపోకలు సాగిస్తుంటారో, ఇటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ అనే యాప్ ను కూడా రూపకల్పన చేసి ప్లేస్టోర్ లో పబ్లిష్ చేయడం కూడా స్థానికంగా భక్తులకు కావచ్చు, తిరుమల పవిత్రత కావచ్చు భంగం వాటిల్లుతుంది అని చెప్పి కూడా పలువురు భక్తులు, స్థానిక నాయకులు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆర్టీసీ డ్రైవర్ అనే యాప్ కూడా త్వరగా ఈ ప్లేస్టోర్ లో నుంచి తొలగించాలని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిరుమల పవిత్రతకు కూడా, అదేవిధంగా భక్తులకు కావచ్చు, తిరుమల తిరుపతి నుండి కూడా తిరుమలకి వెళ్లేంత వరకు కూడా భక్తి శ్రద్ధలతో, అంటే తిరుమలకి చేరుకునేంత వరకు కూడా గోవింద నామస్మరణల మధ్య కూడా తిరుమలకు చేరుకుంటుంటారు. అయితే ఇటువంటి నేపథ్యంలో తిరుమల అంటే ఏడు కొండలు, అంటే నారాయణాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభద్రి అనే ఏడు కొండలు కూడా, ఆ ఏడు కొండలు కూడా ఈ యాప్ లో కూడా దారులను అయితే రూపకల్పన చేసి పబ్లిష్ చేయడంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యాప్ కు సంబంధించి కూడా రూట్ మ్యాప్ కావచ్చు, టీటీడీకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులకి ఎలా వెళ్ళింది అంటే కూడా ప్రజా సంఘాల నాయకులు, స్థానిక నాయకులు కూడా తీవ్రంగా టీటీడీ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఈ రూపకల్పన చేసినటువంటి టెక్ మెట్స్ సంస్థ, అదేవిధంగా సురేష్ అనే వ్యక్తిపై కూడా వెంటనే చర్యలు తీసుకొని యాప్ ను తొలగించాలని చెప్పి కూడా వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి. కిషోర్, పెరుగుతున్న టెక్నాలజీ ఉన్న రోజుల్లో టెక్నాలజీ ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా వ్యవహరిస్తుంది. అసలు ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ ఫోన్లో ఎన్నో గేములు, రకరకాల గేములు మనిషిని వాళ్ళ యొక్క డిప్రెషన్ తీసుకుపోవడం కానీ లేకపోతే దానికి అడిక్ట్ అవ్వడం కానీ చేస్తున్నారు. సో ఏదో గేములు లేకపోతే ఏదో పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఉద్యోగ వాళ్ళ వ్యాపారం సంబంధించిందో ఏదో చేసుకుంటుంటారు, దాని విధంగా పట్టించుకోవాల్సి లేదంటారు, మామూలుగా దాన్ని చూస్తూ పోతూ ఉంటాం. ఇవాళ సాక్షాత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామితో కూడా గేములు ఆడే పరిస్థితి ఈరోజు. ఈ టెక్నాలజీ దౌర్భాగ్యం అండి. ఎందుకు చెప్తున్నాను, ఒక శ్రీవారి భక్తునిగా, నేను ఒక శ్రీవారి భక్తుడిని, తిరుపతి వాసిని, గూగుల్ స్టోర్లో ప్లేస్టోర్లో తిరుమల బస్ డ్రైవర్ అనే ఒక్కొక్క యాప్ వచ్చింది చూడండి. ఈ యాప్ తిరుమల బస్ డ్రైవర్ అని ఒక యాప్ పెట్టారు. కింద అల్లిపిరి టోల్ గేట్ నుండి, తిరుపతి అల్లిపిరి టోల్ గేట్ నుండి మళ్ళీ తిరుమల చేరుకునే వరకు ఒక బస్ డ్రైవర్ ఏ విధంగా అయితే బస్సును డ్రైవ్ చేస్తాడో అలాంటి యాప్ క్రియేట్ చేశారు. ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ మనిషి ఇన్వాల్వ్మెంట్, డ్రైవర్ లాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అతను కింద టోకన్ 20 లడ్డూలు, అంటే శ్రీవారి లడ్డూలు 20 లడ్డూలు కింద టోకన్ మొబైల్లో కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత